శ్రీమాఘ పురాణము 26వ అధ్యాయము మాఘమాసము పుణ్య తీర్థ స్నానము. వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకి మాఘమాస విశిష్టతను అనేక పుణ్యపురుషుల వృత్తాంతాలను వినిపించగా విని ఆ మహారాజు, గురువర్య, మీ వల్ల అనేక పుణ్యకథలు విని చరితార్థుణ్ణయ్యాను. నాకు ఒక సందేహం ఉంది, అది కూడా తీర్చినట్లయితే చాలా సంతోషిస్తాను. మాఘమాసంలో ఏ ఏ పుణ్యతీర్థాలు సేవిస్తే విశేష ఫలితం కలుగుతుందో నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రాజేంద్ర, మాఘమాసంలో ప్రాతకాల స్నానానికి పుణ్యతీర్థాలే మంచివి. పుణ్యతీర్థాలు లేకపోతే ఆఖరికి చెరువుల్లో స్నానం చేసినా మంచిది. అవి అందుబాటులో లేకపోతే నూతి నీళ్లతో అయినా స్నానం చెయ్యాలి. కానీ పుణ్యతీర్థాలు అందుబాటులో లేవు కనుక స్నానమే చేయను అండం అవివేకమవుతుంది. మాఘమాసంలో ప్రయాగలో త్రివేణి సంగమంలో స్నానం చేయడం అత్యుత్తమైన కార్యం. అక్కడ గంగ, యమున, సరస్వతి పుణ్యనదులు మూడూ కలిసే చోటు. అటువంటి పుణ్యతీర్థం భూమండలంలో ఇంకెక్కడా లేదు. భారతదేశంలో నదులన్నిటిలో మొట్టమొదట చెప్పదగిన పవిత్రమైన నది గంగానది. అది సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం కూడా చాలా విశేషమని పెద్దలు చెబుతూ ఉంటారు. సేతుం దృష్ట్వా సముద్రస్య గంగాసాగర సంగమం బ్రహ్మహత్యా ప్రముచ్యేత కింపునః స్వల్ప కల్మషాః అని శాస్త్రము అనగా, సముద్రం మీద దక్షిణ దిక్కున రాముడు కట్టిన సేతువును చూసినా, గంగాసాగర సంగమం జరిగే చోట స్నానం చేసినా బ్రహ్మహత్యా దోషమే పరిహారమవుతుంది. ఇంకా చిన్న చిన్న పాపాల మాట చెప్పేదేముంది అని ఈ శ్లోకమర్థం. అటువంటి సేతువు దగ్గర గంగాసాగర సంగమం జరిగే ప్రదేశంలోనూ మాఘస్నానం చేస్తే కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది. అంతేకాదు, మాఘమాసంలో ఇలా స్నానాలు చేస్తూ ప్రసిద్ధమైన శైవక్షేత్రాలను, వైష్ణవ క్షేత్రాలను దర్శిస్తే కూడా అనంతమైన పుణ్యం వస్తుంది. కాశీలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తే పునర్జన్మలెత్తే బాధ తప్పుతుంది అని స్కాంద పురాణం చెబుతుంది. మంగళం మరణం యత్ర సఫలం యత్ర జీవితం స్వర్గస్తృణాయతే యత్ర శైషా శ్రీ మణికర్ణిక అని ప్రశంసించబడింది. ఇంక నాసికా త్రయంబకం అనే ఒక ప్రసిద్ధమైన క్షేత్రం పడమటి కనుమల్లో ఉంది. అదే గోదావరి నది పుట్టిన చోటు. గౌతమ మహర్షి తన మీద పడిన గోహత్యా దోషాన్ని నివారించుకోవడానికై మహాతపస్సు చేసి శివుని అనుగ్రహం వల్ల ఆయన జటాజూటంలోని గంగను తెచ్చి గోవు మరణించిన ప్రదేశం మీదుగా ప్రవహింపచేశాడు. అందుచేత అక్కడ నాసికలో గోదావరి స్నానం పరమ పుణ్యప్రదమైంది. అంతేకాదు, గౌతముని ఆశ్రమం ఉండే గోష్పాద క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న గోవూరు పట్టణంలో స్నానం చేస్తే కూడా అంత పుణ్యం లభిస్తుంది. నర్మదా నదీ తీరంలో తపస్సు చేయడం మంచిది. గంగానదీ తీరంలో అంటే కాశీలో మరణించడం మంచిది. కురుక్షేత్రంలో దాన ధర్మాలు చేయడం మంచిది. గౌతమి, గోదావరి నదీ తీరంలో ఈ మూడు పనులు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. మన దేశంలో ఎన్నో పుణ్యనదులు ఉన్నాయి. వాటి ఒడ్డున ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నదులు వాటి పవిత్రతం ప్రధానంగా ఉన్న ప్రదేశాలను పుణ్యతీర్థాలు అంటారు. నదులు లేకపోయినా దేవుడు, అతని మహిమ కలిగిన ప్రదేశాలను పుణ్యక్షేత్రాలు అంటారు. అటువంటి తీర్థక్షేత్రాలను ఈ పర్వదినాలలో ఒక్కసారి తలుచుకుని నమస్కారం చేసినా చాలు, మహాపుణ్యం లభిస్తుంది. కొన్ని కొన్ని పుణ్యతీర్థాలు, క్షేత్రాలు కూడా కలిసిన ప్రదేశాలు ఉంటాయి. అలాంటివి మన దేశంలో కాశీనగరం, శ్రీరంగం, రామేశ్వరం, బాసర, శ్రీశైలం మొదలైనవి చాలా ఉన్నాయి. మన దేశంలో ఉండే పవిత్రమైన నదులు గంగ, గౌతమి, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమరది, తుంగభద్ర, రేణుక, మలాపహారి, కావేరి, కృతమాల, తామ్రపర్ణి, విశోక, కౌశికి, గండకి, వశిష్ఠ ప్రవర, సరయూ పల్గుని, కరతోయ, ప్రణీత మొదలైన నదులను ఎక్కడి నుండి తలుచుకున్నా మన పాపాలు నశిస్తాయి. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, హ్యవంతిక, పురిద్వారవతి చైవ సప్తైత మోక్షదాయిక. ఈ శ్లోకంలో చెప్పబడిన ఏడు నగరాలు తలుచుకున్నంత మాత్రానే మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ఇలాంటివి ఎన్నో పుణ్యక్షేత్రాలు మన పవిత్ర భారతదేశంలో ఉండి తలుచుకున్న వారి పాపాలను నశింపచేస్తూ ఎంతో ప్రసిద్ధి పొంది ఉన్నాయి. ఈ పుణ్యతీర్థాలను, క్షేత్రాలను స్మరిస్తుంటే అక్కడి దేవతామూర్తులు, వారి మహత్యాలు జ్ఞాపకం వస్తాయి కదా.
అది కూడా మానవ జీవితానికి పరమార్థమే కదా. సరస్వతీ నదీ తీరాన ప్రభాస తీర్థమున్నది. ఆ తీర్థ స్మరణ మాత్రం చేత బ్రహ్మహత్యాది మహాపాతకాలు నశిస్తాయి అంటారు. దీనికి ఒక ప్రాచీన పురాణ కథ ఉంది, దాన్ని చెబుతాను విను. పూర్వం నారాయణుని నాభికమలంలోంచి పుట్టిన బ్రహ్మకు స్వయంభూ అయిన పరమేశ్వరుడికి 5 ముఖాలు ఉండేవి. బ్రహ్మ పంచముఖాలకు పేర్లు లేవు, కానీ పరమశివుని పంచముఖాలకు పేర్లు ఉన్నాయి. శివుని తూర్పు ముఖానికి తత్పురుషముఖమని, దక్షిణ ముఖానికి అఘోరముఖమని, పశ్చిమంగా ఉన్న ముఖానికి సద్యోజాతమని, ఉత్తరంగా ఉన్న ముఖానికి వామదేవ ముఖమని పేరు, ఊర్ధ్వంగా ఉన్న ముఖానికి ఈశాన ముఖమని పేరు. ఈ బ్రహ్మశంకరులకు ఒకరోజు నేను గొప్పవాడిని అంటే నేనే గొప్పవాణ్ణి అనే తగువులాట వచ్చింది. నాకు 5 శిరస్సులున్నాయి చూసావా అన్నాడు బ్రహ్మ. నాకు 5 శిరస్సులే ఉన్నాయి, కానీ నా 5 ముఖాలలో 5 మూళ్ళు 15 కళ్ళు ఉన్నాయి చూసావా, అందుకే నేను గొప్పవాణ్ణి అన్నాడు శివుడు. వారిద్దరూ తగు క్రమంగా పెరిగి పెద్దదై యుద్ధానికి దారితీసింది. వారిద్దరికీ పెద్ద యుద్ధం జరిగింది. ఆ మహాయుద్ధంలో శివుడు రౌద్రాకారంతో విజృంభించి ఊర్ధ్వంగా ఉన్న బ్రహ్మగారి 5 శిరస్సును ఖండించేశాడు. శివుడికి బ్రహ్మహత్యా దోషం సంక్రమించింది. నరికిన బ్రహ్మదేవుని తల శివుని చేతికి అంటుకుపోయింది. బ్రహ్మదేవుడు, నా శిరస్సును తెగ నరికావు కనుక నువ్వీనాటి నుండి భిక్షమెత్తుకుంటూ నా తల పుర్రెనే, అంటే కపాలాన్ని భిక్షపాత్రగా ఉపయోగించుకుంటూ తిరగమని శపించాడు. అప్పటినుంచి శివుడు ఆది భిక్షుకుడయ్యాడు. ఈశ్వరుడు చాలా అందమైన రూపం కలవాడు. అతడు బద్రికావనంలో మునుల ఆశ్రమాల దగ్గరకు వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగితే ఆ మునిభార్యులు భిక్షం వేయడానికి వచ్చి అతని సుందరాకారాన్ని చూసి మోహభ్రాంతులై శివుని వెంట పోతూ ఉండేవారు. అందులోనూ ఈశ్వరుడు, దిగంబరుడు కదా, మునులంతా నువ్వు వస్త్రాలు ధరించి భిక్షాటనకు రమ్మని కోరారు. కానీ శివుడు వినిపించుకోక దిగంబరుడుగానే వస్తూ ఉండేవాడు. మునిపత్నులు అతన్ని చూసి వెంట పడుతూనే ఉండేవారు. ఇది చూసి సహించలేక మునులందరూ నీ లింగం భూమి మీద రాలి పడిపోవుగాకాని శపించారు. అంతే, శివలింగం నేల మీద పడి 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఉంది. దాన్ని చూసి శివుడు విచారపడి ఆ మునుల్ని చూసి, మీకందరికీ జ్ఞానప్రదాతను నేనే, మీ తపస్సులన్నీ నా అనుగ్రహం లేనిదే ఫలించవు. ఈనాటి నుంచి త్రిలోకవాసులు ఈ లింగాన్నే పూజించాలి, అప్పుడే నా అనుగ్రహం కలుగుతుంది అని శాసించాడు. మునులు భగవంతుణ్ణి శపించినందుకు పశ్చాత్తాపపడి ఆ శివలింగాన్ని గంగాజలంతో అభిషేకించి శివుని అనుగ్రహం పొందారు. శివుడు బ్రహ్మకపాల క్షేత్రానికి వెళ్ళగానే చేతి నుండి బ్రహ్మ శిరస్సు ఊడి అక్కడ పడి అదొక పుణ్యస్థలమైంది. అక్కడి నుండి శివుడు ప్రభాస తీర్థానికి వెళ్ళి అక్కడ ఆ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నాడు అని వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు చెప్పాడు. శ్రీ మాఘపురాణము 26 అధ్యాయము సంపూర్ణం.